తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం ఏరియా హాస్పిటల్లో పాటు పలు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లు అనేక ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఎన్ నాగరత్నం, బొట్టు లోవకుమారి, సీత రమణమ్మ, సన్యాసమ్మ, కుమారి రామలక్ష్మి, లలిత సలోమి, భవాని ప్రసన్న, భారతి, సిఐటియు నాయకులు దాడి బేబీ, మాగపు నాగు, కేదరి నాగు, ఐత్వా అధ్యక్ష కార్యదర్శులు అసలపు అనంతలక్ష్మి, కోనిరెడ్డి అరుణ, కరక సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరిగి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు కోవిడ్ 19 సంబంధించి ఎన్నో సేవలు కూడా వాళ్ళకి అందిస్తున్నాము. కానీ మా సమస్యలు అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. మాకు సంబంధించిన శానిటైజర్స్ కానీ, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ ఏమి కూడా సౌకర్యాలు కల్పించడం లేదు. దానికి తోడు బీమా సౌకర్యం ప్రభుత్వం నిన్ను ప్రకటించింది. అది కూడా కొంచెం గవర్నమెంట్ మా ముందు దయించి ఈ కోవిడ్ సంబంధించిన బీమా సౌకర్యాన్ని పెంచాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. తర్వాత మాకు సంబంధించిన ఆల్వెన్స్ పదివేలు ప్రకటించారు గవర్నమెంట్, కానీ అది ఇప్పటికి వచ్చి మాకు అమలు చేయలేదు. అవి కూడా మాకు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే 10,000 జీతం అని ప్రకటించారు, ఇస్తున్నారు, కానీ అది 2 టపాలుగా ఇవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పిల్లలతో ఉన్నాము, మాకు చాలా సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాం. కానీ అది ఒకేసారి మాకు వచ్చేలా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది చేయాలి. తర్వాత ఆశాలను కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, వాళ్ళకి పని భద్రత కల్పించాలి. ఆశాలు ఏ కేసు కూడా వెళ్ళిన వాళ్ళ పని భద్రత లేదు, ఇంటికి వచ్చే వరకు కూడా మాకు నమ్మకం కలగట్లేదు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి, మాకు పని భద్రత కల్పించి